హాయ్ నా ఛానల్కి స్వాగతం ఇంటికి వచ్చిన లక్ష్మి స్థిరంగా ఉండిపోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే మంచి ఫలితాలను పొందగలరు వంటగదిని కిచెన్ దేవునిగా భావిస్తారు నిజానికి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలట వంటగది ఎలా ఉంచుకోవాలో ఎలా ఉంచుకోరాదో శాస్త్రం స్పష్టంగా చెబుతోంది మరి ఇప్పుడు మనం శాస్త్రం ప్రకారం వంటగదిని ఎలా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం వంటగదిని శుభ్రంగా క్లీన్ ఉంచుకోవాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పోపుల డబ్బాలోని లవంగాలు మిరియాలు ఆవాలు మెంతులు యాలకులు జీలకర్ర దాల్చిన చెక్క ఇలా మొదలగు ద్రవ్యాలు ఆయుర్వేద పరంగా మనకు ఆరోగ్యాన్ని హెల్త్ కలిగిస్తాయి మనకు కలిగే చిన్న చిన్న రోగాలన్నింటినీ తొలగించడానికి సహాయపడతాయి కాబట్టి పోపుల పెట్టెను శుభ్రంగా ఉంచుకోవాలి పోపుల డబ్బాలోని సుగంధ ద్రవ్యాలకు స్పైసెస్ పురుగులు పడితే అష్టైశ్వర్యాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా వంటగదిలో సింక్ను శుభ్రంగా ఉంచుకోవాలి సింక్ జిడ్డుగా జిగురుగా అయిపోయి సామాన్లతో నిండిపోయి ఉండరాదు అదేవిధంగా స్టవ్ స్టవ్ వెనక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా అన్క్లీన్ ఉండరాదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం గ్రేస్ కలిగి దరిద్రం పడుతుంది కాబట్టి స్టవ్ సింక్ గోడలను శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు గ్యాస్ సిలిండర్ల గ్యాస్ సిలిండర్ మీద తేదీలు డేట్స్ రాస్తుంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెబుతారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయడం అనేది ఐశ్వర్య క్షయం అని చెబుతారు అలాగే ముఖ్యంగా బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు కనిపించకూడదు ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేయాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది కనుక ఇలా చిన్న చిన్న జాగ్రత్తలను మైన ప్రికాషన్స్ పాటిస్తూ వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు